ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది ప్లాన్లు వేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. ఈలోపు అది గాని తోగ జాడించాలని చూస్తే పెళ్లి వరకు కాదు. ఈలోపే దాన్ని ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. మీరు ఆ మాత్రం గట్టిగా ఉంటే ఏ పర్లేదత్తయ్య, మీరు అలాగే స్ట్రాంగ్ గా ఉండండి. కానీ ఒక మాట నిజం ఆదిత్య గారు, మీ బలం మీ భార్యే. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న స్త్రీమూర్తి మీకు భార్యగా దొరకటం నిజంగా మీ అదృష్టం ఆదిత్య గారు. ఆవిడ చేయి పట్టుకొని మీరు ముందుకెళ్ళినంతకాలం మీకు తిరుగుండదు ఆదిత్య గారు, కానీ ఆ చేయిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. ఎదురుగా వెహికల్ వస్తుంటే చూసుకోకుండా ఏం ఆలోచిస్తున్నారండి? నీ గురించే. నా గురించా? అదే, నువ్వు డిజైన్స్ బాగా వేసావని వాళ్ళందరూ మెచ్చుకున్నారు కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏమండి, అయితే నిజాలు ఒప్పుకోవడం అన్న నేర్చుకోవాలి, లేదా అబద్ధం చెప్పడం అన్న నేర్చుకోవాలి? మీకు ఆ రెండు చెప్పడం రావట్లేదు. అబద్ధం ఏంటి? అది నన్ను ప్రశ్నిస్తే తెలీదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఈ సౌండ్ ఏంటి? ఏమండి, టైర్ పంచర్ అయినట్టుంది. ఓ, అంతా నీ వల్ల. కార్ స్టీరింగ్ పెట్టుకుని పక్కకు తిప్పావు, టైర్ పంచర్ అయిపోయింది. ఆహా, నేను టైంకి స్టీరింగ్ ని తిప్పకపోతే యాక్సిడెంట్ అయ్యేది. అప్పుడు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ పాట పాడుకుంటూ అలా పైకి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. చావులో కూడా కామెడీ అవసరమా నీకు? ఇది మరీ బాగుందండి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్నారు మహాకవి శ్రీశ్రీ. చావుని సెలబ్రేట్ చేసుకుంటే తప్పే ఉంది. నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు డైలాగులు చెప్తూనే ఉంటావు. టైర్ పంచర్ అయింది, ఏం చేయాలి ఇప్పుడు? అవును కదా, స్టెప్నీ కార్లో ఉంది, తెచ్చి మార్చండి. ఏంటి, నేను మార్చాలా? నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసేయండి, నేనే వెళ్ళి మారుస్తాను. చెప్పండి చెప్పండి. అవసరం లేదు, నేనే మారుస్తాను.